యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు ధనురాసనం. అడ్వాన్స్ బ్యాక్ బెండ్ చేసినప్పుడు మనకు పెయిన్ అవుతుందా లేదా బాగా అనిపిస్తుందా, మన బ్యాక్ ఎంత స్ట్రెయిన్ని తీసుకోగలుగుతుంది దాన్ని గమనించాలి. గమనిస్తూ మీరు మీతో అవుతే ఇలా చేయండి. మీ బాడీ మీతో మీకు కోఆపరేట్ చేయగలగాలి. అప్పుడే మీరు ఇలాంటి ఆసనాలు చేయగలుగుతారు. ఫోర్స్ఫుల్గా మీరు ఆసనాలను చేసినట్టు అయితే పెయిన్ వచ్చే ఛాన్స్ చాలా ఉంది. ఈ ఆసనం చేసేటప్పుడు పృష్ఠకండరాలని గట్టిగా బిగించడము చాలా చాలా ఇంపార్టెంట్. పృష్ఠకండరాలను బిగించకుండా మీరు ఆసనాన్ని చేసినట్టు అయితే కంపల్సరిగా మీకు బ్యాక్ పెయిన్ రావడము తథ్యము. శ్వాస తీసుకోండి, వదిలేయండి. మళ్ళీ పైకి వెళ్దాము. కిందికి వచ్చేయండి. ఈసారి ఈ యొక్క షిన్ బోన్స్ని పట్టుకుందాము. రెండు చేతులతో ఈ షిన్ బోన్స్ని పట్టుకొని లాగండి. తొడలలో ఎలా అనిపిస్తుందో గమనించండి. కొంత సమయం పాటు ఇక్కడ ఇలానే ఉందాము. దాని తర్వాత కుడికాళ్ళని ఇలా పట్టుకొని ఎడమకాళ్ళు వేళ్ళని పట్టుకొని ఇలా ధనురాసనాన్ని చేయండి. కిందికి వచ్చేసి చేతులని మార్చుదాము. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ మళ్ళీ పైకి వెళ్ళండి. కిందికి వచ్చేసేయండి. కొంత సమయం పాటు కాళ్ళని స్ట్రైట్ చేసి ఇక్కడ అలానే రిలాక్స్ అవుదాము. ఇక మనము కాళ్ళని ఈ యొక్క భాగాన్ని పట్టుకోవాలి. కాళ్ళ వేళ్ళని ముందుకి వెనకాలకి ఇలా చేసి రివర్స్ చేసి కాళ్ళ వేళ్ళని ఇలా పాయింట్ చేస్తూ శ్వాస తీసుకొని 1 2 3 అని ఒక్కటేసారి పైకి వెళ్ళండి. తొడలని బాగా పైకి చేయాలి. కిందికి వచ్చేసేయండి. కాళ్ళని ఇంకా జాగ్రత్తగా కిందికి చేస్తూ పట్టుకోండి. ఛాతీలో ఎలా అనిపిస్తుందో గమనించండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఈసారి పైకి వెళ్దాము. శ్వాస తీసుకొని ఒకటేసారి పైకి వెళ్ళండి. అలా చేసి చైల్డ్స్ పోస్లో వెళ్ళి రిలాక్స్ అవ్వండి.